రిజల్ట్ అర్థం కావడం కోసము చివరి వరకు చూడండి నా నమస్తే ఈ రోజు నేను మీ ముందుకి ఒక బ్యూటీ చిట్కాతో వచ్చాను నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది అండి మన ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది దాంతో పాటుగా స్కిన్ టైటనింగ్ కి కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది మీరు తమ్నైళ్ళలో చూసినట్టుగా అది నేను యూజ్ చేసిన తర్వాత అంటే మీకు ఆ డిఫరెన్స్ చూపియాలనే చూపించాను సో ఇప్పుడు నేను ఇదేంటి ఎట్లా వాడుకోవాలో చెప్తాను మీరు చూస్తున్నది నిజమే అండి ఇది పొట్లకాయ పండిపోయిన పొట్లకాయ ఈ పండిపోయిన పొట్లకాయ ఒక్కటి చాలండి దీంట్లో మనము ఏమీ అవసరం లేదు అంటే తేనె కానీ పసుపు కానీ అట్లా వేరే ఏది ఏది కలపాల్సిన అవసరం లేకుండా మనకి ఫేస్ అనేది గ్లో వస్తుంది స్కిన్ టైటనింగ్ అనేది చాలా అవుతుంది అంటే దీంట్లో ఉన్న పదార్థం అలాంటిది సో స్కిన్ ని టైటన్ చేస్తుంది ఇప్పుడు నేను మీకు ఇది ఎట్లా వాడుకోవాలో చూపిస్తాను ఇది ఉంది కదండి పండుని ఇట్లా ఓపెన్ చేయాలి సీడ్ లేని బాగానే అంటే సీడ్ తీసేసిన తర్వాత దాంట్లో ఇట్లా గుజ్జు లాగా వస్తుంది దాన్ని ఇప్పుడు మీరు చూడండి నేను ఇక్కడే పెట్టుకొని చూపిస్తాను ఇట్లా స్క్రబ్ చేసుకోవాలి మంచిగా కొంచెం గుజ్జు ఎక్కువగానే తీసుకొని స్క్రబ్ చేసుకోవాలండి అయితే దీంట్లో మనం మామూలుగా ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు దాంట్లో తేనె వాడతాం కదా సో దాంట్లో ఉండే గుణాలన్నీ దీంట్లో ఉంటాయి ఆ స్టిక్కీనెస్ కూడా ఉంటుంది అనమాట అంటే తేనె పెట్టుకుంటే మనకు టైట్ అని ఆరిపోయిన తర్వాత గట్టిగా అవుతుంది కదా సో అలాంటి పదార్థం కూడా ఇందులో ఉంటుంది ఇట్లా రుద్ది మనకు ట్యాన్ ఉంటే ఎక్కువ మసాజ్ చేసుకోవాల్సి ఉంటదండి ట్యాన్ లేకపోతే మసాజ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నాకు ట్యాన్ ఉంది కాబట్టి మసాజ్ చేస్తున్నాను ఇట్లా మసాజ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వదిలేయాలండి అంటే ఇది మనకు టైటన్ అయ్యేది కూడా తెలుస్తుందండి మంచిగా టైటన్ అవుతుంది మనకు క్లియర్ గా అర్థం అవుతుంది మనము చాలా ఫేస్ ప్యాక్లు వాడుకుంటా ఉంటాం కదా మనము స్కిన్ కోసము సో వాటిలో ఎంత టైట్ అవుతుందో స్కిన్ దీంతో దీంతో అంతకంటే మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇట్లా మనం ఒక టెన్ మినిట్స్ మసాజ్ చేసుకొని వదిలేసేయాలి ట్యాన్ కోసం అయితే ఇప్పుడు ఈ రెండు చేతులు చూడండి నేను ఇంకా ఇక్కడ మసాజ్ చేసుకొని ఉన్నాను ఇది ఇంకొక చెయ్యి సో మనకి ట్వంటీ మినిట్స్ తర్వాత నేను మీకు ఇప్పుడే మళ్ళీ చూపిస్తాను ఈ చెయ్యికి ఈ చెయ్యికి డిఫరెన్స్ మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు అది ఇప్పుడు ఇది శుభ్రం చేసుకున్నాను చూడండి మొత్తం శుభ్రం చేసుకున్నాను అంటే ట్వంటీ మినిట్స్ ఆగిన తర్వాత దీన్ని వాటర్ తో క్లీన్ చేసుకొని వచ్చాను మీరు ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి మీకే అర్థం అవుతుంది చూస్తున్నారు కదా అంటే ఇది సీరియస్ గా వర్క్ చేస్తుందండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను చూస్తున్నారు కదా సో ఇది ఇది ఏదైతే ఉందో పొట్లకాయ అండి పండిన పొట్లకాయ కాయ కాదండి పండిపోయిన పొట్లకాయలో ఉన్న గుజ్జు అనేది ఇది రేర్ గా దొరుకుతుందనే చెప్పుకోవాలి మనము సో మన ఇంట్లో మొక్క ఉంటేనే మనకి సాధ్యం అవుతుంది లేకపోతే ఎక్కడన్నా ఎవరింట్లో అన్నా ఉంటే తీసుకొచ్చు వెళ్ళి తెచ్చుకొని చేసుకోండి ఇంకా దీన్ని మనము ఇదంతా గుజ్జునంతా తీసేసి తోలు వాడొద్దండి అంటే వాడితే ఏమవుతుందో నాకు తెలియదు కానీ దీన్ని అయితే వాడము ఈ గుజ్జుని తీసుకొని మనము ఒక బాక్స్ లో పెట్టుకుని ఫ్రీజర్ లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు మనం మళ్ళీ బయటకు తీసుకొని వాడుకోవచ్చు ఇంక ఇంతకంటే అయితే ఉండదు సో ఇదండి ఈ రోజు నిజంగా చాలా బాగా పనిచేస్తుంది వీలైతే వాడుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్